సింగరేణి సిమెంట్ కి పాపులర్ అయిన మంచిర్యాల జిల్లాలో మల్లెపూల సాగు జోరుగా సాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ జిల్లా మల్లెపూలకు కేరఫ్ గా మారనుంది. ఇక సాగు చేస్తున్న రైతులు కూడా మంచి లాభాలు పొందుతున్నారు. ఎండాకాలంలో పనులు లేని వారికి మల్లెపూల సాగు మంచి ఉపాధిగా మారింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత వృద్ధి సాధిస్తామంటున్నారు రైతులు. మంచిర్యాల జిల్లా అంటే సింగరేణి సిమెంట్ సిరామిక్స్ పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచింది. అయితే ఈ మధ్య జిల్లాలో మల్లె తోటల సాగు భారీగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మల్లె తోటల సాగుకు మంచిర్యాల జిల్లా కేరఫ్గా మారనుంది. బెల్లంపల్లి, తాండూరు, నెన్నెల, భీమిని, లక్షెట్టిపేట, హాజీపూర్, దండేపల్లి మండలాల్లో మల్లె సాగు చేస్తున్నారు. సువాసనలు వెదజల్లుతూ మధురానుభూతులు పంచే మల్లెలు జిల్లాలో ఎక్కువగా సాగవుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి ఉక్కపోతగా ఉంటే మల్లె దిగుబడులు ఎక్కువగా వస్తాయి. మల్లె సాగుకు వేసవి కాలంలోని 3 నెలలు మాత్రమే సీజన్. మల్లె మొగ్గలు తెంపే కూలీలు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు పనిచేస్తారు. వీరికి కిలోకు 50 రూపాయల చొప్పున కూలీ కట్టిస్తారు. ఒక్కో కూలీ 3 నుంచి 4 కిలోల మల్లెలు తెంపుతూ 150 నుండి 200 రూపాయల వరకు సంపాదిస్తారు. ఇక వ్యాపారులే మల్లె తోటల దగ్గరకు వచ్చి కిలోకు 500 నుంచి 600 రూపాయలిచ్చి కొనుక్కొని వెళ్తారు. జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్ర మహారాష్ట్ర నుంచి వచ్చి కూడా మల్లె మొగ్గలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. జిల్లాలో మల్లె తోటలతో పాటు వివిధ రకాల పూల సాగు కొనసాగుతోంది. పూల తోటలు సాగు చేసేవారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందటం లేదంటున్నారు రైతులు. తోటల సంరక్షణ చర్యలపైన అధికారులు సలహాలు సూచనలునిచ్చిన దాఖలాలు లేవంటున్నారు. మల్లె మొక్కలు నర్సరీలో లేకపోవటం ఇబ్బందిగా మారిందంటున్నారు. ప్రభుత్వం మొక్కలు పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. సంవత్సరాల నుంచి తోట మీద పనిచేస్తున్నారు. ఇది ఒక 3 నెలలు కష్టపడితే 1 లక్ష 50 నుంచి 2 లక్షల దాకా అదే వచ్చే అవకాశం. దీనికి ఎటువంటి రోగం ఉండదు, ఎటువంటి డబ్బులు ఖర్చు చేసి ఉండదు. లక్షలు దీనికి కాబట్టి దీనివల్ల ఎంతో లాభం ఉంది. ఇక్కడ ఏంటంటే విలేజ్ లో తోట లేక ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇటువంటి చాలా మంది పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ ఏమైనా మా తరఫున అందిస్తే మేము అందరూ పెట్టుకుని సిద్ధంగా ఉన్నాం. ఇంకా చాలా మంది ఈ మొగ్గల కోసం పబ్లిక్ ఎగపడి వస్తున్నాం. మా విలేజ్ కి చంద్రపూర్, నాగపూర్, మహారాష్ట్ర, మంచిర్యాల, కాజన, కరిమ నుంచి వస్తున్నారు. ఎందుకంటే చెట్లు లేకుండా మేము ఎక్కడ వెతగలరు. గవర్నమెంట్ కూడా మాకు ఇవ్వడం జరుగుతలేదు. నర్సరీ ఉన్నాయి, ఇవంటే మేయమంటున్నారు వాళ్ళు. ఇవి ఎక్కడ దొరకడం లేదు. మల్లె సాగులో చెట్ల కత్తిరింపులు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ కాపు కాస్తుంది. మల్లె తోటలు సాగు చేసే వారికి డ్రిప్స్ కోసం ప్రభుత్వం నుంచి ఎస్సీలకు 100%, బీసీలకు 90% సబ్సిడీ ఇస్తున్నామంటున్నారు హార్టికల్చర్ అధికారులు. అలాగే రాబోయే రోజుల్లో మల్లె మొక్కలు పనిముట్లు అందించే విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతామంటున్నారు. మల్లె సాగు అనేది చాలా తేలికైన మరియు ఎక్కువ ఆదాయం పొందే సాగు. సీజన్ను బట్టి 2 సార్లు మనం దిగుబడి తీసుకోవచ్చు. ఈ మల్లెలో కొద్దిపాటి మెలకువలతోనే మనం అధిక దిగుబడి సాధించవచ్చు. ముఖ్యంగా మల్లె సాగులో కత్తిరింపులు అనేవి చాలా ఇంపార్టెంట్. కత్తిరింపుల వల్లనే దిగుబడి అధికంగా వస్తుంది. మల్లె సాగు రైతులకు మరియు స్ప్రింక్లర్ పరికరాలు అందజేస్తున్నాము. ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీలో మరియు బీసీ రైతులకు 90% సబ్సిడీలో అందజేస్తున్నాము. రైతులు ఈ పంటను వేసుకోవడం ద్వారా అధిక లాభం పొందుతారని. పూల తోటల సాగుతో ఉపాధి పొందుతున్నారు మంచిర్యాల జిల్లా రైతులు. ప్రభుత్వం ఆదుకుంటే మరింత దిగుబడులు సాధించడం సాధ్యమవుతుందని చెప్తున్నారు.